అధికార పార్టీ కార్పొరేటర్ భర్తను లిక్కర్ డాన్ని కాపాడే ప్రయత్నం చేసి కాకీలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఖద్దరు చొక్కాల ఆదేశాలతో తప్పు చేసిన వాళ్లను వెనకేసుకొచ్చిన కర్మకి కొందరు పోలీస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సెటిల్మెంట్ కి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పాటు సీక్రెట్ గా పోలీస్ కమిషనర్ నిర్వహిస్తున్న విచారణలో బయటపడుతున్న అంశాలతో గ్రేటర్ వరంగల్ లోని కొందరు పోలీస్ అధికారులు హడలిపోతున్నారు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి టిఆర్ఎస్ కార్పొరేటర్ భర్త శిరీష్. అంతేకాదు నగరంలో పేరు మోసిన లిక్కర్ బిజినెస్ వ్యాపారి కొడుకు. చాలా రోజులుగా తండ్రి బిజినెస్ లో పాలు పంచుకుంటూనే వ్యాపార విస్తరణ కోసం పోలీసులకు దగ్గరయ్యాడు. ఆ పరిచయాలతో పెద్ద ఎత్తున బిజినెస్ పెంచుకున్నాడు. అదే సమయంలో యువతిని మోసం చేసిన ఘటన నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు బెడిసి కొట్టాయి. రాజకీయ నాయకులను అడ్డుపెట్టుకుని దగ్గరగా ఉన్న పోలీస్ అధికారులతో కేసు కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు ఆయనతో పాటు ఆయనకు సహకరించిన పోలీసులను ఇరుకున పెట్టేశాడు. టిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్తపై స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. శిరీష్ అనే వ్యక్తి 2015 నుంచి ప్రేమిస్తున్నానంటూ తన వెంటపడి వివాహం చేసుకుంటానంటూ నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు శిరీష్ మాటలు నమ్మి 90 లక్షల రూపాయలు ఇచ్చినట్లు చెప్పింది. మరో యువతిని పెళ్లి చేసుకుని తనను మోసం చేయడమే కాకుండా డబ్బుల గురించి అడిగితే తన తండ్రి సుధాకర్తో కలిసి శిరీష్ బెదిరిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. దీంతో కార్పొరేటర్ భర్తతో పాటు అతని తండ్రి లిక్కర్ వ్యాపారి అయిన సుధాకర్ పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి తండ్రి లిక్కర్ డాన్ కావడంతో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిపి తరుణ్ జోషి ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసినా ఇప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయలేదు. దీంతో నేరుగా సిపిఐ ఈ కేసుపై ఫోకస్ పెట్టి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది పోలీస్ అధికారులతో లిక్కర్ డాన్ అతని కుమారుడు దోస్తీ చేసినట్లు తెలిసింది. పోలీస్ అధికారులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించి వారి నుంచి లబ్ధి పొందేవాడని వారి విచారణలో తేలిందట. తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు వరంగల్ పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయి. మరోవైపు లిక్కర్ డాన్ తన కుమారుణ్ణి కాపాడేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. కొంతమందిని యువతి ఇంటికి పంపించి బేరసారాలు జరిపినట్లు తెలుస్తోంది. ఆ యువతి మాత్రం తన వద్ద తీసుకున్న డబ్బులు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పిందట. పోలీసుల తీరుతో విసిగిపోయిన బాధితురాలు మహిళా కమిషన్ను ఆశ్రయించడంతో వారు నేరుగా పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. వెంటనే స్పందించిన సిపి ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని మిల్స్ కాలనీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. క్రమశిక్షణ గల పోలీస్ అధికారులు ఇలాంటి వారితో సంబంధాలు పెట్టుకోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శిరీష్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని తండ్రి సుధాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో 6 సిఐలు 2 ఏసీపీల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.